వరంగల్ జిల్లాలో కోవిడ్ సమయంలో సేవలు అందించిన అవుట్ స్కోరింగ్ స్టాఫ్ నర్సులను వెంటనే విధిలోకి తీసుకోవాలని వరంగల్ ఎంజీఎం గాంధీ విగ్రహం వద్ద నర్సులు ధర్నాకు దిగారు. తమ సమస్యలు వెంటనే తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. త్రీ మంత్స్ అని తీసుకున్నారు, వాళ్ళని కూడా మాకులాగే రిక్రూట్ చేసుకున్నారు, కానీ త్రీ మంత్స్ అన్నారు. కానీ ఇప్పుడు మేము ప్రభుత్వ అధికారుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినాం, మా బాధ గురించి చెప్పుకున్నాం. సార్, మరి మేము మమ్మల్ని కోవిడ్ బేసిస్ మీద తీసుకున్నారు, మాకు ఏదో ఒక న్యాయం చేయండి, మరి డిస్ట్రిక్ట్ వైజ్ పడ్డా కానీ మమ్మల్ని తీసుకోండి సార్ అని అన్నాం. కానీ మీరు డిఎంఈ నుంచి వచ్చారమ్మా, స్టేట్ వైజ్కి వచ్చారు, మీరు మిమ్మల్ని మీరు డిఎంఈ వాళ్ళే చూసుకోవాలి, మా ద్వారా ఏమి కాదన్నారు. అయినా కానీ మేము ఎంతోమంది ఎమ్మెల్యే వాళ్ళని, ప్రభుత్వ అధికారులని, కలెక్టర్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళి కలిసినాం, ధర్నాలు కూడా చేస్తున్నాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మరి అనుకోకుండా ఇప్పుడు త్రీ మంత్స్ వాళ్ళని మమ్మల్ని ఎంజీఎంలో త్రీ మంత్స్ అని తీసుకున్న వాళ్ళని ఇప్పుడు ఎన్హెచ్ఎం కింద వితౌట్ అప్లికేషన్ ఏమీ లేదు, ఏమీ లేకుండా వాళ్ళని తెల్లారి అంటే నిన్న వాళ్ళని తీసుకొని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి తీసుకుంటున్నాం అమ్మా వీళ్ళని ఎన్హెచ్ఎం కింద అన్నారు. మేము అందరం వెళ్ళి అదేంటి సార్, మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము చేసాం సార్ కోవిడ్లో, మేము ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ మొత్తం చేసాం సార్, కోవిడ్ టైం మొత్తం మేమే డ్యూటీస్ చేసాం సార్, మమ్మల్ని తీసుకోకుండా త్రీ మంత్స్ అని చెప్పి 2015 డేసే చేశారు వాళ్ళు. అయినా కానీ వాళ్ళని తీసుకున్నారేంటి సార్ అని అడిగి డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి వెళ్తే అదే మాకు తెలియదమ్మా, వాళ్ళు మీరు డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చినాం, వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేసినాం, వాళ్ళు 500 మంది సెలెక్షన్ చేసి ఇప్పుడు తీసుకున్నామమ్మా, మీ గురించి మాకు తెలియదు, మీరు డిఎంఈ దగ్గరికి వెళ్ళండి అని మళ్ళీ అంటున్నారు. మేము ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ పడ్డప్పుడు మీ న్యాయం చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నారు. మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మరి డిఎంఈ అంటున్నారు అందరూ, ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ పడ్డప్పుడు పెట్టుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము అప్పుడు ఇంకా డ్యూటీ చేస్తూనే ఉన్నాం, మా అప్లై చేసుకోవడానికి మాకు మమ్మల్ని తీసేస్తారని తెలియదు, వితౌట్ ఇన్ఫర్మేషన్ మమ్మల్ని తీసేశారు కాబట్టి మేము అది కూడా అప్లై చేసుకోలేకపోయినా, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోయినా, ఎందుకంటే మాకు తీసేస్తారని తెలియదు. కానీ ఇప్పుడు మేము వెళ్తే మమ్మల్ని డిస్ట్రిక్ట్ వైజ్ మమ్మల్ని పెట్టుకోండి సార్, మేము 1.5 ఇయర్ చేసినాం, త్రీ మంత్స్ చేసిన వాళ్ళకి ప్రిపరెన్స్ ఇస్తున్నారండి సార్ అంటే, మీరు అప్లై చేయలేదు కదమ్మా, మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూలు అటెండ్ కాలేదు కదమ్మా, అందుకని మిమ్మల్ని తీసుకోవట్లేదు, 500 మెంబర్స్ని తీసుకుంటున్నాం, మళ్ళీ పోస్టులు పెడితే మీరు పెట్టుకోండి, మాకు సంబంధం లేదు అని అంటున్నారు. మేమేం చేయాలో మేము అర్థం కావట్లేదు. మాకు ఏదైనా డిస్ట్రిక్ట్ వైజ్ కానీ మమ్మల్ని ఎన్హెచ్ఎం కింద, వాళ్ళని ఇప్పుడు ఎన్హెచ్ఎం కింద తీసుకున్నారు, పర్మనెంట్ కాంట్రాక్ట్ బేసిక్గా తీసుకున్నారు, మమ్మల్ని అవుట్ సోర్సింగ్ అని తీసుకోమని చెప్పినా మేము ధర్నాలు చేసినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. త్రీ మంత్స్ కానీ వాళ్ళని తీసుకొని టూ అండ్ హాఫ్ డేస్ చేశారు వాళ్ళు, 2.5 డేస్ చేశారు, 2 మంత్స్ 15 డేస్. కానీ వాళ్ళని ఇప్పుడు పర్మనెంట్ కాంట్రాక్ట్ కింద తీసుకుంటున్నారు, మేము అన్యాయం అయిపోయినాం, మేము ఏం చేయాలో మాకు ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు, అటు కాక ఇటు కాక ఇటు మేము మధ్యలో పడిపోయినాం సార్, ప్లీజ్ సార్ మాకు రిక్వెస్ట్ సార్, డిస్ట్రిక్ట్ వైజ్ అన్న మమ్మల్ని తీసుకోండి, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ కింద మమ్మల్ని తీసుకోండి, ఒకవేళ మీరు తీసుకోకపోతే మాత్రం మేము హుజూరాబాద్లో మేము నామినేషన్ చేస్తాం, 1000 మెంబర్స్ స్టాఫ్ నర్సెస్ నామినేషన్ చేస్తాం. ఓకే.